గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్. ఈరోజు మనము సంపూర్ణాంతర పరావర్తన అనువర్తనాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రవి రోడ్డుపై ప్రయాణించుచున్నాడు. అతనికి కొంత దూరంలో రోడ్డుపై నీటి గుంట ఉన్నట్లు కనిపించింది. కానీ అక్కడికి వెళ్ళి చూడగానే నీటి గుంట లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది ఊహించగలరా? మన చుట్టూ పరిసరాల్లో సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించిన అనేక ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి. వేసవి కాలంలో తారు రోడ్డు మీద మనం ప్రయాణించేటప్పుడు కనబడే ఎండమావులు కూడా దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎండాకాలంలో తారు రోడ్డుపై కొంత దూరంలో నీరు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. ఈ విధంగా కనబడడానికి కారణం ఏమిటి? ఎండమావులు దృక్భ్రమ వల్ల ఏర్పడు ఒక ఊహాచిత్రం. ఎండమావులు యానకపు వక్రీభవన గుణకాలలోని తేడా వలన మరియు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఏర్పడతాయి. వేసవి కాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగాను, రోడ్డు ఉపరితలానికి చాలా ఎత్తులో ఉన్న గాలి చల్లగాను ఉండును. దీనిని బట్టి ఎత్తుపై ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల గాలి సాంద్రత పెరుగుతుంది. ఎత్తు పెరుగుతున్న కొద్దీ గాలి వక్రీభవన గుణకం పెరుగును. కావున రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడిగాలి కంటే పైన ఉన్న చల్లగాలి వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే పైన ఉన్న చల్లని సాంద్రతర గాలి కంటే కింద ఉన్న వేడి విరల గాలిలో కాంతి వేగంగా ప్రయాణించును. కాంతి పైనుండి కిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలి గుండా ప్రయాణిస్తూ రోడ్డుకి దగ్గరగా వచ్చినప్పుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా పరిశీలకుడికి కనిపిస్తుంది. మీరు గమనించండి, ఇలా జరగడం వల్ల ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం ఇక్కడ చూసినట్లుగా మనకు రోడ్డుపై నీళ్ల వలె కనపడుతుంది. దీన్నే మనము ఎండమావి అంటాము. అన్కట్ డైమండ్ అనేది ప్రకాశించదు. దాన్ని ఒక ప్రాపర్ షేప్ లో కనుక కట్ చేసినట్లయితే అది ప్రకాశిస్తుంది. వజ్రం ప్రకాశించడానికి కారణం, వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ, అంటే 24.4 డిగ్రీలు. కాబట్టి వజ్రంలో ప్రవేశించే కాంతి కిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా కనబడేటట్టు చేస్తుంది. సంపూర్ణాంతర పరావర్తనం చూస్తున్నారు కదా, అంటే సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనప్పుడు కాంతి కిరణం తిరిగి సాంద్రత యానకంలోకే ప్రవేశిస్తుంది. దీన్నే మనము సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. టెలిఫోన్ ని 1876లో కనుక్కోవడం జరిగింది. సమాచారము ఒకరి నుండి మరొకరికి మాట్లాడుకోవడం కానీ సమాచారం కానీ మొత్తం భారతదేశమే కాకుండా ఆల్ అరౌండ్ ద వరల్డ్, అంటే ప్రపంచం మొత్తం మీద కూడా సమాచార సంకేతాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి మాట్లాడుకోవడం ద్వారా, సంకేతాలను పంపించడం ద్వారా సాధ్యమవుతుంది. సమాచార సంకేతాలను లైట్ వైవ్ ద్వారా ప్రసారం చేయటకు ఆప్టికల్ ఫైబర్స్ ని వాడతారు. సుమారు 2000 టెలిఫోన్ సంకేతాలను కాంతి తరంగాలతో కలిసి ఒకేసారి ప్రసారం చేయడానికి ఈ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ప్రసారం చేయబడిన సంకేతాలు అత్యంత స్పష్టమైనవిగా ఉంటాయి. ఆప్టికల్ ఫైబర్ లో లైట్ ఎలా ట్రావెల్ చేయగలుగుతుంది, దీని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆప్టికల్ ఫైబర్ ని టెలికమ్యూనికేషన్ లో, కంప్యూటర్ నెట్వర్క్లలో డాటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆప్టికల్ ఫైబర్ ని ఇన్వెంట్ చేశాక ఒక పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆప్టికల్ ఫైబర్ లో లైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్కడ ఉన్న అమెరికాలో ఉన్న మన ఫ్రెండ్స్ తో ఇక్కడ ఉన్న మనం మాట్లాడాలంటే ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ఒక సెకండ్ లో అమెరికాలో ఉన్న మన ఫ్రెండ్ తో మనం మాట్లాడగలుగుతున్నాం. ఇదే విధంగా ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ కూడా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా డాటా ఎక్స్చేంజ్ చేయడానికి ఒక్క క్లిక్ తో మన కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్టికల్ ఫైబర్ కనుక్కున్న తర్వాత ఇంటర్నేషనల్ గా డాటాని ఈజీగా మనము ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నాం. ఆప్టికల్ ఫైబర్
ఇన్వెంట్ జరిగి ఉండకపోతే ఇప్పుడు చేస్తున్నంత స్పీడ్ గా మనము షేర్ చేసే వాళ్ళం కాదు. మరి ఈ లైట్ ఆప్టికల్ ఫైబర్ లో లైట్ అంత దూరం ఎలా ప్రయాణిస్తుందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆప్టికల్ ఫైబర్ మన వెంట్రుక అంత సైజ్ లో ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది గాజు లేదా ప్లాస్టిక్ తో తయారు చేయబడిన సన్నని తీగ. దీని వ్యాసార్థం సుమారు 1 మైక్రోమీటర్ ఉంటుంది. అటువంటి సన్నని తీగలు కొన్ని కలిపి లైట్ పైప్ గా ఏర్పడతాయి. దీని యొక్క అతి తక్కువ వ్యాసార్థం వల్ల దానిలోకి ప్రవేశించు కాంతి దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది. పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండటం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు, అంటే ఇది సాంద్రత యానకంలోనే తిరిగి పరావర్తనం చెందడం వల్ల మనకు సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. దీని వల్లనే ఆప్టికల్ ఫైబర్ పనిచేస్తుంది. ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది సమాచార సాంకేతిక రంగంలోనే కాకుండా మానవ శరీరంలో కంటితో చూడలేని లోపల అవయవాలను లెప్రోస్కోపీ ఎండోస్కోపీ తద్వారా పరీక్ష చేస్తారు. అదెలానో మనం తెలుసుకుందాం. మానవ శరీరం లోపల అవయవాలను డాక్టర్లు కంటితో చూడలేరు. డాక్టర్ లైట్ పైప్ ని నోటి ద్వారా పొట్టలోనికి పంపుతారు. ఆ కాంతి పొట్ట లోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఆ లోపల కాంతి లైట్ పైప్ లోని మరికొన్ని ఆప్టిక్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది. ఆ ఫైబర్స్ రెండవ చివర నుండి వచ్చే కాంతి కంప్యూటర్ స్క్రీన్ పై చూసి పరిశీలించడం ద్వారా పొట్ట లోపలి భాగాల చిత్రాన్ని డాక్టర్స్ తెలుసుకుంటారు. అంటే ఆప్టికల్ ఫైబర్ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది చెప్పగలరా పిల్లలు? ఎస్, ఆప్టికల్ ఫైబర్ కూడా సంపూర్ణాంతర పరావర్తనం చెందడం వల్లనే పనిచేస్తుంది. ఇంకా ఈ ఆప్టికల్ ఫైబర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. డెకరేషన్ పర్పస్ లో కూడా ఈ ఆప్టికల్ ఫైబర్స్ ని ఉపయోగిస్తారు.